హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వడి వంటిలో. ఈరోజు వడి వంటిలో గుత్తి క్యాప్సికమ్, మనం గుత్తంకాయ చేసుకుంటాం కదా, అలాగే క్యాప్సికమ్ మొత్తాన్ని కూడా చూసారు కదా, మొత్తం క్యాప్సికమ్తో మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. క్యాప్సికమ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు, క్యాప్సికము ఒక 200 ఒక పావు కేజీ ఇలా తీసుకోండి. వాటిని ఇలా చీలికలుగా కట్ చేసేసుకుని తీసుకోండి. అదేవిధంగా ఒక ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలు కోసి పెట్టుకోండి. మీ స్పైసీ తగ్గట్టు ఒక పచ్చిమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కోసి పెట్టుకోండి. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, ఒక టమాటాని, టమాటా ముక్కలుగా అయినా వేసుకోవచ్చు, ఇలా ప్యూరీ అయినా చేసుకోవచ్చు. నేను టమాటా ప్యూరీ తీసుకున్నాను. అదేవిధంగా పసుపు, కారము, సాల్ట్, ఆయిల్. అదేవిధంగా మనకి మసాలా గ్రేవీకి కావాల్సిన పదార్థాలు, ఒక 2 స్పూన్లు పల్లీలు తీసుకోండి. అదేవిధంగా 2 స్పూన్లు ఎండు కొబ్బరి, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూను ధనియాలు తీసుకోండి. అదేవిధంగా అల్లము, కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం 4-5 గార్లిక్, కొద్దిగా చింతపండు, 4-5 లవంగాలు, కొంచెం చెక్క, 2 యాలకులు, శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని చిన్న బాండీ పెట్టుకోండి. దానిలో ఈ మసాలాకి గ్రేవీకి పెట్టుకున్న కొబ్బరి, ధనియాలు, నువ్వులు, పల్లీలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో వేయించండి. ఇలా వేగినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారా, ఇవి మిక్సీ జార్లో వేసుకుందాం. చల్లారాక మనం వీటిని రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద బాండీ పెట్టుకోండి. దానిలో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర వేగాక పచ్చిమిరపకాయలు, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా వేగనివ్వండి. ఉల్లిపాయ వేగే లోపల మనం ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నాం కదా, దానిలోనే ఈ చింతపండు, చెక్క, లవంగం, యాలకులు, అల్లము, చిన్నులపాయలు కొద్దిగా, కొత్తిమీర, అదేవిధంగా కారము, రుచికి తగినంత సాల్ట్ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. మనకు ఆనియన్స్ కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు దీనిలో మనం పసుపు వేసేసుకుందాం. ఆనియన్స్ వేగిపోయినాయి, ఇప్పుడు మనం ఈ టమాటా ప్యూరీని వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేసి 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూస్తారు కదా, టమాటా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసేసుకుందాం. ఒకసారి తిప్పుకుని మూత పెట్టేసేసి 1-2 నిమిషాలు క్యాప్సికమ్ సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఉడికిద్దాం. క్యాప్సికమ్ మనకు కొద్దిగా ఉడికింది కదా, ఇప్పుడు దీనిలో మనం ఈ మసాలా గ్రేవీ అంతా కూడా వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేసి మనం ఇది చిక్కబడనిద్దాం. చూసారు కదా, ఆయిల్ అనేది కొద్దిగా మనకి పైకి తేలింది కదా. ఇప్పుడు మనకి కూర రెడీ అయినట్టు.
ఇప్పుడు మనం తెలిసిపోయే ముందు ఈ సన్నగా కట్ చేసి పుచ్చుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కర్రీ బిర్యానీలోకి, చపాతీల్లోకి, రైస్లోకి, దేనిలోకైనా కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మరీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.